నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీరులతో వీక్షించటానికి సిద్ధంగా అండి ప్రియ సఖులు ఇప్పుడు మనం శ్రీమతి సి యమునగారు రచించిన కొత్త కోణం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల పదమూడులో నవ్య దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది సఖులు ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి గత పది సంవత్సరాలుగా ఆ పార్కుకి దగ్గరలోనే ఉంటున్నా నేను మొదటిసారి ఆ పార్కులో అడుగుపెట్టింది కేవలం నెల క్రితం మాత్రమే ఇంటి పని అంత చేసినా ఎక్సర్సైజ్ కాదు కనీసం పార్కుకు వెళ్ళి కాసేపు నడు ఫిట్నెస్ మెయింటైన్ చెయ్యి అని మా వారు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకున్నది లేదు నాకెప్పుడు పిల్లలు మొగుడు వాళ్ళ అవసరాలు చుట్టంతోనే సరిపోయింది మంచైనా చెడైనా ప్రతిదీ మా వారితో చెప్పుకోవడం అలవాటు కానీ ఇబ్బందే ఆయనతో అయితే ఎవరికి చెప్పుకోవాలి ఏదైనా సమస్య వస్తే గుడికి వెళ్ళటం నాకు అలవాటు కానీ నాకు వచ్చిన సమస్య ఆ దేవుడి ఉనికి ప్రశ్నించే పరిస్థితి కల్పించింది ఆ రోజు నా జీవితంలో దురదృష్టకరమైన రోజు అనుకోని సమస్య తలెత్తిన రోజు ఏదో చిన్న తుంపరలాగా మొదలయ్యి పెన్ను తుఫానులా మారటం కాదు ఒకేసారి సో విరుచుకుపడింది చాలా దుఃఖం కలిగింది ఏదన్నా తేడా వస్తే అర్ధరాత్రి అయినా చొక్కా తగిలించుకుని వీధిలో పడే మగజన్మ కాదు నాది భర్తే పెద్ద సమస్య అయినా ఆయన పెట్టే తిండే తింటూ కారే కన్నీళ్లను కూడా ఆయన కొన్న చీర కొంగుతోనే వద్దుకునే దురదృష్ట జన్మ నాది జీవితంలో కొత్తగా వచ్చిన సమస్య ఎవరితో చెప్పుకోవాలో తెలియటం లేదు పరిష్కారం తెలియటం లేదు ఆ సమస్య తేనెటీగలాగా తరిమి కొడుతూ ఉంటే ఏదో కాస్త ఊపిరి పీల్చుకోవటానికి ఈ పార్కుకు వస్తున్నాను నెల రోజులుగా ఈ పార్కుకు వస్తున్న పార్క్లోని ఏ విషయాన్ని నేను గమనించలేదు బహుశా ఆ గమనింపు తక్కువయ్యేనేమో చాలా ఇబ్బంది గురవుతున్నాను గతంలో ఎన్ని సమస్యలు రాలేదు ఏదో ఒక పారాయణం మొదలుపెట్టి అది పూర్తయ్యేలోపు ఆ సమస్యల తేలిక స్వభావమో పారాయణ ప్రభావమో కానీ గాలికి వీగిపోయిన మేఘాల్లాగా ఆ సమస్యలు తేలిపోయేవి కానీ ఇప్పుడున్న ఇబ్బందులు అంత తేలిగ్గా తొలిగిపోయేటట్టు కనపడటం లేదు నా ఆలోచనల్లో మునిగి తేలుతున్న నేను ఏమండి మిమ్మల్ని ఇక్కడ కూర్చోవచ్చా అన్న ప్రశ్నకు ఈ లోకంలోకి వచ్చాను తలెత్తి చూశాను ఎదురుగా ఒక ఆమె నుంచిన ఉంది సుమారుగా నా వయసే ఉంటుందేమో కానీ నాకన్నా కాస్త ఎత్తుగా అనిపించింది చక్కటి పర్సనాలిటీతో అంతకన్నా మించిన కళతో ఉంది ఏంటండి అలా చూస్తున్నారు ఇక్కడ కూర్చోవచ్చా అడిగింది చిరునవ్వుతో ఇంకోసారి తప్పక అన్నాను బెంచి మీద సర్దుకుని కూర్చుంటూ మిమ్మల్ని గత కొన్ని రోజులుగా గమనిస్తున్నాను ఎవరితోనూ కలవరా అంటూ ఎటువంటి పరిచయ వాక్యాలు లేకుండా నాకు కావాల్సింది దీనికి జవాబే అన్నట్టుగా అడిగిందామే అహా అదేం లేదు మీరు రోజు ఈ పార్కు వస్తారా అన్నాను ప్రశ్నకు ప్రశ్న జవాబుగా అవును గత ఆరు నెలలుగా ఈ పార్కు వస్తున్నాను ఈ మధ్య మిమ్మల్ని చూస్తున్నాను అందుకే తోటి పార్కు అడిగాను ఏమీ అనుకోవద్దు అంది స్నేహపూర్వకంగా అంతలోనే వాచి చూసుకుని అమ్మో ఆరైపోయింది నేను వెళ్ళాలి అని హడావుడిగా వెళ్ళిపోయింది మర్నాడు నేను నాలుగున్నర కల్లా పార్కు వచ్చాను మొదటిసారి చుట్టూ పరికించి చూశాను ఒక చివర అరడజన మంది ముసలివాళ్లు రావి చెట్టు కింద ఉన్న చపటా మీద కూర్చుని ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు ఆ రావి చెట్టు నిండుగా నిలబడి నీడనిస్తూ అభ్యాగతి పాత్ర చక్కగా పోషిస్తుంది ఇంకొక పక్క అప్పుడే వయసు వాకిట్లోకి అడుగు పెడుతున్న ఇద్దరు అమ్మాయిలు ఆడుతున్నారు వాళ్ళు వేసుకున్న టీషర్ట్సు జీన్సు వాళ్ళ వయసుని అడగకుండానే చెప్తున్నాయి ఈలోపు నిన్న కలిసి ఆమె పార్కు గేట్ల నుండి వస్తూ కనపడింది సరాసరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రీట్ చేసింది పది నిమిషాలు కూర్చొని వాళ్ళ నవ్వుతో నవ్వు కలిపింది నాకేసి చెయ్యి ఊపింది తనతో పాటు తెచ్చుకున్న బ్యాట్తో ఆ పిల్లలతో కాసేపు షటిల్ ఆడింది తర్వాత పెరాంబులేటర్లో పిల్లవాడిని తిప్పుతున్న ఆమెతో మాట కలిపి కాసేపు వాడితో ఆడుకుంది చివరికి నా దగ్గరికి వచ్చి నా పక్కనే బెంచి మీద కూర్చుంది ఆమె మొహంలో ఏదో ఆనందం రిలాక్స్డ్ ఫీలింగ్ వరల్డ్ కప్ చూసారా మాట కలుపుతూ అంది నా లైఫ్ ఏ ఒక ఆటలాగా ఉంది ఇక వేరే ఆటలు ఎందుకు అని మనసులో అనుకుంటూ నాకు ఆ ఆట మీద అంత ఇంట్రెస్ట్ లేదు అన్నాను మరి మీ హాబీస్ ఏంటి ప్రశ్నించింది నాకు చదవటం చాలా అలవాటు చిన్నప్పుడు చలం సాహిత్యం శరత్ అనువాద రచనలు చదివేదాన్ని ఇప్పుడు అలా ప్రత్యేకంగా ఏమీ లేదు కానీ మామూలు మ్యాగజైన్స్ చదువుతాను కానీ నేలగా ఏది బుర్రకెక్కటం లేదు నాకు సినిమాలు చుట్టం కూడా అలవాటే ఆలోచనల నుండి నేను తడుముకుని జవాబులు ఇచ్చేలోపే సారీ ఆరైపోయింది అని హడావుడిగా ఆమె వెళ్ళిపోయింది గత వారంగా గమనిస్తున్నాను ఆమె ఖచ్చితంగా ఐదింటికి వచ్చి ఆరు గంటలు అవ్వగానే రాత్రి అవ్వగానే నువ్వు రాకాసిగా మారిపోతావు అని శాపం ఉన్నట్లు గబుక్కుని వెళ్ళిపోతుంది ఈ ముసలి వాళ్లను తప్పనిసరిగా పలకరిస్తుంది వాళ్ళు కూడా ఆమెలాగానే పార్కుకి రెగ్యులర్ అతిథులనుకుంటారు ఆమె పార్కులోని పిల్లల్ని పలకరిస్తూ ఆడుతూ ఉంటుంది కొత్త వాళ్ళైనా సరే ఒకసారి తోటమాల నుండి ట్యూబ్ తీసుకుని మొక్కలకు నీళ్లు కూడా పెట్టింది చివరికి నా దగ్గర పది నిమిషాలు కూర్చుని వెళ్తుంది నా సమస్య నా నీడలా వెన్నంటి ఉన్న ఈ వారం పది రోజుల్లో చుట్టుపక్కల గమనించే అలవాటు వచ్చింది మా ఇద్దరి మధ్య పాత సాహిత్యం ఈనాటి సాహిత్యం ఈ తరం పిల్లల చదువులు ఉద్యోగాల ఒత్తిడి రకరకాల సంభాషణలు దొరికిపోయాయి ఒకరోజు ఆమె వస్తూనే ఈ చిత్రం చూసారా అంది ఏమిటి అన్నాను కుతూహలంగా గత వారంగా మాట్లాడుకుంటున్న మన పేర్లు ఒకరికొకరికి తెలియవు అంది నవ్వుతూ కరెక్టే నా పేరు చెప్పబోయాను చెప్పద్దు మనం పార్క్ ఫ్రెండ్స్ అంతే అంది కొద్దిగా విచిత్రంగా అనిపించింది సరే అన్నాను తర్వాత రీసెంట్గా వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకున్నాం ఇంతలో ఆమె లేచి బయలుదేరింది ఆరయ్యిందా అనుకుంటూ నేను ఇంటి మొహం పట్టాను నిన్న ఆమె రాలేదు నాకు ఏదో వేలితిగా అనిపించింది ఈరోజైనా వస్తుందో లేదో నా అనుమానాన్ని పటాపజ్జలు చేస్తూ దూరంగా ఆమె పార్కులోకి వస్తూ కనపడింది చెయ్యి ఊపింది కాసేపు తర్వాత నా దగ్గరకు వచ్చి కూర్చుంటూ గత పది రోజుల్లో మీలో మార్పు వచ్చింది మీలో మీరు నుండి మనలో మీరుగా అవుతున్నట్లున్నారు అంది సాలోచనగా నేనేమీ మాట్లాడలేదు తను కొన్న శనక్కాయలు కొన్ని నాకిస్తూ ఏదో సమస్యతో బాధపడుతున్నట్టున్నారు అంది గవుక్కున అవును అనబోయి నాలుగు ఖర్చుకున్నాను కొత్త వాళ్ళకి నా సమస్యలు చెప్పుకునే విశాల హృదయం నాకు లేదు అయినా ఇవిడకు నాకు సమస్య ఉందని ఎలా తెలుసు బహుశా ఆమె కళ్ళల్లోని తృప్తి నాకు తెలిసినట్టే ఆమెకు నా గుండెల్లోని బాధ తెలుస్తుందేమో ఇప్పటిదాకా మేము పర్సనల్ విషయాలు ఏమీ మాట్లాడుకోలేదు నా ఆలోచనలను పక్కన పెట్టేసి నిన్న మీరు రాలేదేంటి అడిగా నారాగా నా ఫ్రెండ్ వచ్చింది అది ఒట్టిగా కాదు సమస్యతో వచ్చింది అంది నేను మౌనంగా వింటున్నాను అది నేను బాల్య స్నేహితులం అనుకోకుండా ఇద్దరం ఈ ఊళ్ళోనే సెటిల్ అయ్యాము అందుకనో ఏమో మా స్నేహం కంటిన్యూ అవుతోంది అది చాలా నెమ్మదస్తురాలు వాళ్ళ ఆయన గోపిష్టి నిన్న ఇంటికొచ్చిన వచ్చిన వెయ్యాల వారి ముందు చిన్న విషయానికే అసహ్యంగా నోరు పారేసుకున్నాడట అంది ఊపిరి పీల్చుకోవటానికి అన్నట్లు ఆగుతూ ఎవరి ముందు పడితే వాళ్ల ముందు నోరు పారేసుకుంటారు ఎన్నాళ్ళిలా ఇంకా భరించడం నా వల్ల కాదనిపిస్తోంది ఇప్పటికి నా పెళ్ళైనప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను కావాలంటే గదిలోకి తీసుకువెళ్ళి తిట్టండి కొట్టండి పది మంది ముందు పరువు తీకండి అని ఎంత చెప్పినా వినరు అని ఆమె నాతో చెప్పుకుని చాలా బాధపడింది అందామె ఇంకొకరికి తెలియకపోతే కొట్టినా పర్వాలేదా మనం బ్రతికేది ఇరుగు పొరుగు కోసమా పరుగు పోతుందన్న బాధ తప్పితే మన జీవితాన్ని ఆనందంగా జీవించాలని అనిపించదా అందాను తీవ్రంగా నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు అంతలోనే సంభాళించుకుని ఈ ఆడవాళ్ళు ఇంతే ఎంతసేపు ఎవరేమనుకుంటారో అనే ఆలోచన తప్పితే తమ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించరు అది కూడా ఆయన్ని పది మందిలో తిడితే ఈ పాటికి దోవలోకి వచ్చేవాడు పడుంటే అంతే అని వాచి చూసుకుని అమ్మో ఆరయ్యింది ఇంటికెళ్ళాలి అని లేచి నిలబడింది బాబోయ్ ఈమె చాలా రివల్యూషన్ టైప్ లాగా ఉంది ఏమన్నా తేడా వస్తే మొగుడు వదిలేయమని చెప్పేటట్టే ఉంది అనే నా మనసులో ఆలోచనలకు బ్రేక్ వేస్తూ నాలుగు అడుగులు వేసిన ఆమె వెనక్కి వచ్చి మా ఇల్లు ఇక్కడే వస్తారా అంది నా రొటీన్లో మార్పుగా ఉంటుందని కొంత ఆమెను కాదనలేక కొంత ఆమె వెంట బయలుదేరాను పది నిమిషాల్లో ఐదంతస్తుల అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాము చాలా శుభ్రంగా ఉంది రిచ్గా కూడా ఉంది పదండి అంటూ లిఫ్ట్లో మూడో ఫ్లోర్లోకి తీసుకువెళ్ళింది తన దగ్గర ఉన్న కీతో ఆటోమేటిక్ డోర్ లాక్ తీసింది పెద్ద హాలు చక్కటి సోఫా సెట్తో హాల్ ఎంతో అందంగా ఉంది ఒక మూల ఆక్వేరియం ఉంది ఆమె ఆ ఆక్వేరియం దగ్గరికి వెళ్ళింది ఆమె రాక కనిపెట్టినట్లు చేపలన్నీ ఒక్క చోటుకు చేరాయి గోడకు ఎల్సిడి టీవీ ఉంది ఈ లోపు లోపల నుండి ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి బయటకు వచ్చింది వెళ్తున్నా మేడం అని చెప్పి వెళ్ళిపోయింది ఏం తీసుకుంటారు అడిగింది ఆమె నన్ను చల్లటి మంచినీళ్ళు చాలు అన్నాను టీవీ ఆన్ చేసి ఒక్క నిమిషం అనే లోపలికి వెళ్ళింది చుట్టూత పరికించి చూశాను ఓ గోడ మీద అందమైన గీతాబోధన పెయింటింగు మరో గోడ మీద కార్నర్లో ఫోటోలో ఆమె ఒక మిడిలేజ్ అయిన వయసులో ఉన్న యువకుడు ఉన్నారు బహుశా ఆమె భర్త కొడుకు అయి ఉండొచ్చు ముగ్గురు చాలా చక్కగా ఉన్నారు చాలా చక్కటి ఫ్యామిలీ అనిపించింది ఐదు నిమిషాల తర్వాత ట్రేలో ఒక వాటర్ బాటిల్ రెండు గ్రేప్ జ్యూస్ గ్లాసులతో వచ్చింది నా ముందుకు ట్రే తీసుకొచ్చి జ్యూస్ తీసుకోండి అంది ఇప్పుడేమి వద్దండి వాటర్ చాలు అన్నాను మహమటంగా పర్వాలేదు తీసుకోండి అని ఒక గ్లాస్ నా చేతిలో పెట్టింది మీ ఫ్యామిలీ ఫోటోనా అడిగాను నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అవును మా వారు మా అబ్బాయి వాడు యూఎస్లో ఎంఎస్ చేసి అక్కడే సెటిల్ అయ్యాడు సంవత్సరం క్రితం పెళ్లి చేశాము అక్కడ క్లాస్మేట్ని ప్రేమించి చేసుకున్నాడు అంది మీ క్యాస్టేనా దబుక్కుని అడిగాను వాడి మనసుకు నచ్చిన పిల్ల అంది ఇంకేమీ అవసరం లేదన్నట్టు జ్యూస్ తాగటమైపోయింది మీ ఇల్లు చాలా నీట్గా ఉంది టూ బెడ్రూమ్ హౌసా అడిగాను కాదు త్రీ బెడ్రూమ్ హౌస్ రండి చూద్దురు కానీ అని లోపలికి నడిచింది ఆమె వెనుకే నేను ఫాలో అయ్యాను కిచెన్ డైనింగ్ వాళ్ళ బాబు బెడ్రూము చూపించింది దేనికదే ప్రత్యేకంగా టేస్ట్ఫుల్గా నీట్గా ఉంది మూడు బాల్కనీల్లో పూల మొక్కలు పెంచింది ముఖ్యంగా కిచెన్ గార్డెన్ చాలా ముచ్చటగా ఉంది చివరిగా ఇంకో రూమ్ డోర్ తెరుస్తూ ఇది మా బెడ్రూమ్ అంది లోపలికి అడుగు పెడుతూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను ఎదురుగా బెడ్లో ఏమాత్రం కదలలేనట్టు ఆమె భర్త పడుకుని ఉన్నాడు దగ్గరగా వెళ్ళి నేను చెప్పానే నా పార్క్ ఫ్రెండ్ ఈమె అంది నన్ను రమ్మని చేత్తో సైగ చేస్తూ దగ్గరగా వెళ్ళి మాటలు కూడగట్టుకుంటూ నమస్తే అన్నాను నా వంకకు కనుగుడ్లు తిప్పి చూశాడు అక్కడ గోడకు ఎల్సిడీ ఉంది ఆ పక్కనే టీపై మీద మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంకొక గోడవారగా వీల్చైర్ ఉంది పాటలా టీవీనా అడిగింది మూతి వంకర పోతుంటే అతి కష్టంతో ఏదో అన్నారైనా ఆయన మాట అర్థమైనట్లు సిస్టంలో పాట చేసింది అరే ఇది ఇక్కడే మర్చిపోయానా అంటూ పక్కనే ఉన్న ఖాళీ జ్యూస్ గ్లాస్ తీసుకుని తలుపు దగ్గరగా వేసి బయటికి నడిచింది షాక్లో నుండి తేరుకుంటూ బయటికి నడిచాను నేను మొదటిసారిగా ఆమె ఇంటికి వచ్చానని ఆమెతో నా పరిచయం చాలా తక్కువని నాకు ఆ సమయంలో గుర్తులేదు హాల్లోకి రాగానే ఏమిటి ఆయనకి ప్రాబ్లం ఎన్ని రోజులుగా ఇలా అని గబగబా అడిగేశాను పార్కిన్సన్ డిసీజ్ ఇది న్యూరోలాజికల్ డిసీజ్ బ్రెయిన్లో కొన్ని సెల్స్ దెబ్బతిని అది కొన్ని కెమికల్ ఇన్బ్యాలెన్స్కు దారితీసి ఇలా జరుగుతుంది ఇలా అయ్యి దాదాపు సంవత్సరం అవుతుంది అస్సలు కదలలేరు అన్నింటికీ ఒకరి మీద ఆధారమే బ్రెయిన్ మటుకు నార్మల్గా పనిచేస్తుంది అని ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది బాధను దిగమిగుకుంటున్నట్టు ఆయన బ్యాంకులో మేనేజర్గా పనిచేసేవారు నేను కూడా ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేదాన్ని అనుకోకుండా ఇలా జరిగింది ఆయనకి ఎప్పుడూ మనిషి తోడు అవసరం అంత అయోమయం నా జాబు రిజైన్ చేశాను ఆమె చెప్తూ ఉండగానే దీనికి ట్రీట్మెంట్ లేదా అడిగాను ఆతృతగా ఈ జబ్బు రావటానికి సరైన కారణం లేదు ఖచ్చితమైన ట్రీట్మెంట్ లేదు కానీ ఈ డిసీజుకు గల కారణాల గురించి ట్రీట్మెంట్ గురించి యుఎస్ఏలో కూడా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతోంది ఎప్పటికైనా ఆ రీసెర్చ్ సక్సెస్ అయ్యి ఈయన మామూలు అవ్వాలని నా ఆశ అంది ఎంతో ఆత్మస్థైర్యంతో మీ అబ్బాయి కోడలు ఇండియాకి వస్తామని అనలేదా అడిగాను వస్తామన్నారు కానీ వాళ్ళు కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకున్నారు నాకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అందుకే ఇది నా బాధ్యత నన్ను నిర్వర్తించని అని వాడికి ఖచ్చితంగా చెప్పేశాను కానీ వాడు వచ్చే ప్రయత్నంలోనే ఉన్నాడు అందామే మనిషిని పెట్టుకుని చేయించుకోవచ్చుగా అని అడిగాను బహుశా ఆమె స్టేటస్ నన్ను అలా అడిగేటట్టు చేసిందేమో పెట్టుకున్న మనుషులు నాకన్నా బాగా సేవ చేయొచ్చేమో కానీ చూపుల్లో అనురాగాన్ని చేతల్లో ఆప్యాయతని కనపరచలేరేమో అంది వాతావరణాన్ని తేలికపరచడానికి నవ్వుతూ ఆయన మీద ఆమె చూపుతున్న శ్రద్ధ ప్రేమ నమ్మలినట్టు అనిపించింది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్కులో ఆమె అలా రిలాక్స్డ్గా ఎలా ఉండగలుగుతుంది నా ఆలోచనలను భంగపరుస్తూ ఏమాత్రం ఇంటరాక్షన్ లేకుండా రోజంతా ఆయనతో గడపటం దుర్భరంగా తోచింది ఆ స్థితి వలన ముప్పై ఏళ్ల మా అనుబంధం బలహీనపడుతుందేమో అనిపించింది అలాగని ఆయనని పూర్తిగా పనివాళ్లకు అప్పగించి నా బ్రతుకు నేను బ్రతికేస్తూ ఆయన్ని మానసికంగా కూడా నిస్సహాయాన్ని చూసే మనస్తత్వం నాకు లేదు కానీ ఇరవై నాలుగు గంటల్లో ఒక గంటైనా బయట ప్రపంచంలో గడపాలనిపించింది అప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఒక నమ్మకస్తురాలైన మనిషిని సాయంత్రం కుదుర్చుకున్నాను ఆ టైంలో ఒక గంట పార్కు వచ్చి గడుపుతాను అక్కడ కూడ గట్టుకున్న శక్తితో మరలా కొత్త రోజున ప్రారంభిస్తాను ఆ పార్కులోని విశేషాలను ఆయనకు చెప్పి బయట ప్రపంచం కిటికీ తెరుస్తాను అని నేను ఆమెకు ఎంతో తెలిసిన మనిషిలా ఆత్మీయంగా చెప్పింది ఒక్కసారి నాలో ఏదో భావజాలం చెలరేగింది ఇంత పెద్ద కష్టంలో ఉండి కూడా ఈమె రిలాక్సుడ్గా ఉండగలుగుతోంది మరి నాకేమైంది ఈమె సమస్యతో పోలిస్తే నా సమస్య ఏమాత్రం నా సమస్య పట్టించుకో తగ్గదే కాదేమో ఆత్మ పరిశీలన చేసుకోవటం మొదలుపెట్టాను ఇక ఆపుకోలేక ఇంత కష్టంలో ఉండి మీరు ఇలా ఉండగలగటం చాలా గ్రేట్ కొన్ని వ్యక్తిగత సమస్యలను తట్టుకోలేక ఈ మధ్య పార్కు వచ్చి కూర్చుంటున్నాను కానీ మీ గురించి తెలిసే కనిపిస్తోంది నా ఇబ్బందులు చాలా చిన్నవని అన్నాను ఇంకొకరికి ఉన్న పెద్ద సమస్యలను చూసి మన సమస్యలను చిన్నవిగా భావించి వాటిని సాల్వ్ చేసుకోకుండా వదిలేయటం సబబు కాదేమో అంది నిశ్చలంగా నేను కంగు తిన్నట్టుగా చూశాను కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండవు వాటితో అడ్జస్ట్ అయి బతకాలి తప్పదు కానీ కొన్ని సమస్యలు ఉంటాయి వాటికి పరిష్కారాలు ఉండొచ్చు ఉన్నాయో లేవో తీర్చుకోవటానికి ప్రయత్నించాలి అంతేగాని ప్రయత్నమే మానేయటం సమంజసమా ఎవరిదో సమస్య మన సమస్యకు పరిష్కారం కాదు అందిన భుజాన్ని ఆప్యాయంగా నొక్కుతూ ఆమె వెనుకగా గోడ మీదున్న గీతాబోధన కొత్త కోణంలో కనపడింది కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం Namaste.